हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो वे एप्रिल 2023 एप्रिल अमावास्य रोजु मन की सूर्यग्रहणम एर्पड़ुतुंदि सूर्यग्रहणम ए रोजु एर्पड़ुतुंदि अलागे पट्टु विडुपु समयम एंटी भारत देशंलो सूर्यग्रहणम कनिपिस्तुंदा लेदा कनिपिस्ते ए देशालल्लो कनिपिस्तुंदि मनं मुख्यंगा तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटी प्रेग्नेंट गा उन्न लेडीस मुख्यंगा तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटी इवन्नी कूडा नेनु ई वीडियोलो एक्स्प्लेन चेस्तानु 2023లో మొత్తం 4 గ్రహాలు ఏర్పడతాయి అందులో 2 చంద్రగ్రహణాలు అలాగే 2 సూర్యగ్రహణాలు ఇందులో ముందుగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆ సమయంలో భూమి మీద ఉన్న వారికి సూర్యుడు పూర్తిగా లేక పాక్షికంగా కనిపించడు సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది గ్రహణ సమయాన్ని తెలుసుకొని ఆ సమయంలో పిల్లలు ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ పెద్దవాళ్ళు జాగృతగా ఉంటే సరిపోతుంది అంతకు మించి ఎక్కువగా గ్రహణం గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది పట్టు విడుపు సమయం ఏంటి అసలు మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపిస్తే ఎక్కడ కనిపిస్తుంది ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూడండి ఈ సంవత్సరంలో చైత్ర మాసం బహుళ అమావాస్య రోజు ఏప్రిల్ 20 గురువారం రోజున అమావాస్య రోజుని సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది సూర్యగ్రహణం పట్టు విడుపు సమయం ఏంటి అంటే ఏప్రిల్ 20 గురువారం రోజు ఉదయం 7:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు గ్రహణ సమయం ఉంటుంది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణం నియమాలను పాటించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ కనిపించకపోయినా వేరే దేశాలలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఇతర ఏ దేశాలలో కనిపిస్తుందంటే సూర్యగ్రహణం కనిపించే దేశాలు ఏంటి అంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అంటార్కిటికా దక్షిణ హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం తూర్పు ఆసియా లాంటి ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలనేవి పాటించాలి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి వస్తే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి జాగృతగా ఉండాల్సిన అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకండి గ్రహణం మనకి కనిపించినా కనిపించకపోయినా కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ అయితే తప్పకుండా జాగృతలు తీసుకోవాలి గ్రహణం ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది కాబట్టి ఉదయం 7:00 నుంచి 12:30 వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ జాగృతగానే ఉండాలి బయటికి అస్సలు ఆ రోజైతే బయటికి అస్సలు వెళ్ళకండి గ్రహణం ఒక్కటే కాదు మనకి అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు ముఖ్యంగా తప్పకుండా ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ కాని చిన్న పిల్లలు కాని జాగృతలు తీసుకోవాలి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా దేవుడిని నామస్మరణ చేసుకుంటూ విండోస్ కి కొంచెం దూరంగా ఉంటూ వాటర్ ని కాని జ్యూసెస్ ని కాని ఎక్కువగా తీసుకోవాలి ఆ సమయంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా అరుగుదల ఉండే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి అయినంత వరకు కూడా గ్రహణం ఉన్న ఆ సమయంలో రెస్ట్ తీసుకోండి 2023లో ఏప్రిల్ 20వ తేదీ గురువారం రోజు వచ్చే సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో యూస్ అయినట్లయితే తప్పకుండా లైక్ అనేది క్లిక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్